తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గత 2 రోజులుగా ప్రముఖ పేపర్లు, ప్రముఖ టీవీ ఛానల్లో ఏదైతే నల్గొండ జిల్లాలోని కటంగూరు మండల పరిధిలోని పావనుగుల గ్రామానికి NH-65 రహదారికి ఆర్పీ పెట్రోలింగ్ ఏదైతే ఉందో 35 ట్యాంక్ పరిమాణానికి 42 లీటర్లు కొట్టింది అనేది ఈ మధ్య గత 2 రోజులుగా బాగా వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలో బాధితుల మీద కేసు అయిందని అతను పేపర్లలో సోషల్ మీడియాలో ద్వారా తెలుసుకొని స్థానికంగా నల్గొండ జిల్లాలోని DSP శివరామ రెడ్డిని కలిశారంట. అతను ఏం చెప్పాడు, ఎలా స్పందించాడో, ఎలాంటి చర్యలు తీసుకున్నాడో అతను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కుమార్ అండి, 23 అక్టోబర్ నాడు కట్టంగూరు దగ్గరలో ఉన్న పెట్రోల్ బంక్ జరిగిన మోసం గురించి నేను కన్సర్న్ పోలీస్ స్టేషన్లో కలిశాను. దాని మీద నా మీద ఫిర్యాదు తీసుకున్నాను. నేను ఇచ్చిన ఫిర్యాదు తీసుకోకపోగా నా మీదనే అక్రమ కేసు పెట్టారని ఈరోజు నాకు సోషల్ మీడియా మరియు పేపర్ ద్వారా తెలియడం జరిగింది. దాని గురించి నేను ఈరోజు నల్గొండ DSP గారిని కలవడం జరిగింది. నల్గొండ DSP గారికి సవివరంగా వివరించి చెప్పాను ఏం జరిగిందని చెప్పేసి. దానికి DSP గారు సానుకూలంగా స్పందించి కరెక్ట్ విచారణ జరిపి నాకు న్యాయం చేశానని మరియు అక్రమాలకు పాల్పడిన పెట్రోల్ బంకుపై చర్యలు తీసుకుంటానని మరియు నా మీద దురుసుగా ప్రవర్తించిన కట్టంగూరు SI రవీంద్ర గారి పేరు కూడా ఎంక్వైరీ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. నా మీద కేసు నేను అన్యాయాన్ని ప్రశ్నించినందుకు మరియు ఎక్కడైతే అక్కడ SI గారు మాట్లాడింది కదా, దానికి సంబంధించి నేను సోషల్ మీడియా మాధ్యమం ద్వారా నేను గొంతెత్తి చెప్పడం వలన నా మీద కక్ష కట్టి అక్రమ కేసులు నా మీద బనాయించడం జరిగింది. SI గారు కరుడు కట్టిన మాజీ నక్సలేటు నయీం పేరు తీసుకోవడానికి గల కారణం ఏంటి? అది నాకు ఆశ్చర్యంగా ఉందండి. ఎందుకు ఆ పేరు వాడారనేది కూడా నాకు అర్థం కావట్లేదు. మరి మనం భయభ్రాంతులకు గురి చేయడానికి వాడాడా, లేకపోతే నిజంగానే మరి ఏమైనా లింకులు ఉన్నాయా, ప్లస్ నయీం గ్యాంగ్ ఏమన్నా మళ్ళీ గతంలో మాట్లాడిన విధంగా నగరకల్లో కానీ నల్గొండ జిల్లాలో కానీ మళ్ళీ ఉన్నారనేది నాకు తెలియదండి. బట్ ఆయన మాట్లాడిన మాటలు మాత్రం నన్ను భయభ్రాంతులకు గురి చేసినాయి. ఆయన అన్న మాటల్లో భాగంగా అక్రమంగా కేసు కూడా పెట్టడం జరిగింది. అది కూడా నాకు పేపర్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా తెలియడం జరిగింది. దాని గురించి DSP గారిని కలిసి వివరించడం జరిగింది. DSP గారు దానికి సవివరంగా విని ఎంక్వైరీ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటా అని మరియు SI రవీందర్ గారిపై కూడా శాఖపరమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడం జరిగింది. మన 23 తారీఖు నాడు కటంగూరు పరిధిలో ఉన్న ఇండియన్ పెట్రోలియం బంక్ లో ఒక బ్యాంక్ మేనేజర్ వాళ్ళు ఇబ్బంది పెడుతుంటే మనం దాని గురించి ప్రశ్నించినందుకు నేను ఒక సోషల్ మీడియా వ్యక్తినని కటంగూరు PS పోలీస్ స్టేషన్ పోయి ఒక బాధ్యత వైపు నిలబడి న్యాయం కోసం పోరాడితే ఈరోజు నా మీద అక్రమంగా కేసు పెట్టడం జరిగిందన్న. ఇప్పుడు తప్పు చేసిన వాళ్లకు శిక్షించే రైట్స్ డిపార్ట్మెంట్కి ఎలాగో ఉందో, సరే అన్యాయం చేసిన వాళ్ళని ప్రశ్నించాకు సోషల్ మీడియా ఏ వ్యక్తికైనా ఉంటుందన్న కామన్ మ్యాన్ కు, మరి నా మీద ఎందుకు కేసు పెట్టడం అర్థం కావట్లేదు. నా గురించి గిట్ట మరి నల్గొండకు వచ్చి DSP సార్కు తెలియజేయడం జరిగింది, ఎంక్వైరీ చేస్తాను చెప్పిండు. నేను ఒకటే చెప్తున్నా, ఎవరికైనా న్యాయం జరగాలి. SI అంటే మాకు కోపం లేదు, SIకి మాకు భూమి తగాదాలు ఉన్నాయా? ఒక పెట్రోల్ బంక్ అన్యాయం చేసింది, న్యాయం కావాలని ఇవాళ పెట్రోల్ బంక్ పోయినందుకు ఇవాళ అన్యాయంగా మా మీద కేసులు అయితే అన్న. రాబోయే భవిష్యత్తులో సోషల్ మీడియా అని చెప్పి వాళ్ళని ప్రశ్నించాలన్న భయగ్రంత చేరుతున్నారన్న. మరి నయీం గురించి ఆయన పేరు ఎందుకు తీసిండు? నయీంకి ఆయనకి ఏం సంబంధం ఉంది? అసలు ఏమన్నా ఉంటే మా కౌన్సిలింగ్ ఇచ్చి పంపించాలి. నయీం పేరు చెప్పి అది చేస్తే ఇది చేస్తా అని మేము బెదిరిస్తుండు. రవీందర్ SI తో మాకు ప్రాణ భయం ఉందాం మాకు ఇట్లా, ఎందుకంటే పొద్దున్న లేస్తే మేము అదే రూట్లో తిరుగుతాం, మా మీద అక్రమంగా కేసు ఏమైనా పెడతా అని మాకు భయం అవుతుంది. దీనిపైన సోషల్ మీడియా అందరు సపోర్ట్ చేయాలని నేను కోరుతున్నాను. బాధితులు శరత్ చెప్తున్న ప్రకారం DSP సానుకూలంగా స్పందించిండు, న్యాయం ఖచ్చితంగా చేస్తానంటుండు. అదేవిధంగా చట్టపరమైన చర్యలు బంకు యజమాని పైన తీసుకుంటానన్నారు. అదేవిధంగా స్థానిక కటంగూరు మండల SI పైన, రవీందర్ పైన గైనా శాఖపరమైన చర్యలు అనేది తీసుకుంటామని చెప్పారు. అదేవిధంగా ఈ యొక్క అక్రమ కేసులపైన కానీ పూర్తిగా దర్యాప్తు చేసి సరైన న్యాయం చేస్తామని లోకల్ IT న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేశాడు.